ఈ బార్ ఎట్టడానికి ఎంత ఉంటుంది? చరిత్ర తెలుసుకోవాలి. బతుకమ్మ పాట రూపంలో అన్నారు కాబట్టి ఎప్పుడైనా బతుకమ్మ ఆడారా? ఆడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చిన్నప్పుడు నిజం చెప్తున్నాను, నాకు వేరేలా ఉండడం రాదు, మీకు ఈ పాటికే తెలుసు. నేను చిన్నప్పటి నుంచి, నాకు తెలుగు వచ్చినప్పటి నుంచి పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఆడాము, గౌరమ్మలు చేసుకున్నాము. అక్కడ అంటే మేము సిటీకి వచ్చాక ఇంకా బకెట్లలోనే చేయాల్సి వచ్చింది, ఎక్కడ సరస్సు లేక. బట్ పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత అత్తారింట్లో ఏవైతే ఉంటాయో అవే ఫాలో చేయాలని చెప్పారు. సో వినాయకుడిని పెట్టుకోలేను, బతుకమ్మ కూడా ఆడలేకపోతున్నాను, కానీ అమ్మ జరుపుకున్నన్నిసార్లు నేను వెళ్ళాను అండ్ ఇట్స్ బ్యూటిఫుల్. బతుకమ్మ ఇతివృత్త నేపథ్యంగా మీరు యాక్ట్ చేశారు. బతుకమ్మ ఇతివృత్తం అందరికీ తెలుసు, సో మహిళల్ని అప్పుడు ఉన్నటువంటి రజాకారులు నగ్నంగా నిలబెట్టి చుట్టూ ఆడిన, అలా షూటింగ్ సమయంలో అలాంటి సన్నివేశంలో యాక్ట్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? అంటే రియలిస్టిక్ డ్రామా వాస్తవంగా చూపించారని చెప్తున్నారు కాబట్టి అలాంటి వాస్తవికత ఎంతవరకు ఉంటుంది మీ పాత్ర చుట్టూ? రిలీజ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే సార్ ఎలా చూపిస్తున్నారు. బట్ మ్యాక్సిమం యాజ్ ఇట్ ఈస్గా నాకున్న 5 రోజుల ఎక్స్పీరియన్స్, అంటే 5 రాత్రుల ఎక్స్పీరియన్స్ టు షూట్ దిస్ సాంగ్, చిన్న చిన్నవి కూడా చాలా పర్టిక్యులర్గా శ్రద్ధ తీసుకున్నారు. సో సినిమా కూడా మొత్తం అలాగే ఉంది, బికాజ్ పాట తర్వాత సీన్ కూడా ఉంది. సో నాకు తెలిసి ఉన్నది ఉన్నట్లు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశారు.